బట్ట కన్నప్ప కథ చెప్తే కన్నుని తీసి శివలింగం దగ్గర పెడితే దేవుడు ప్రత్యక్షం అవుతాడని, అలాగే ముస్లింస్ ఆ స్వర్గానికి వెళ్ళాలంటే సెపరేట్ గా మనం కొన్ని పాటించాలనేది, అంటే వీపు వీపు రక్తం కారేలాగా పుట్టుకోవటం ఇట్లాంటివన్నీ అవన్నీ అది అటువంటి కథలు విద్యార్థులను కూడా అటువంటి త్యాగం చేస్తే దేవుడు కనిపిస్తాడు అనేది ముస్లింస్ అనుకుంటున్నారు, హిందూస్ హిందూస్ కూడా అనుకుంటున్నారు, అలాగే ఇతర మతాల్లో కూడా అనుకుంటున్నారు. ఆ ప్రమాదం ఉందనేది సత్యమూర్తి గారు వాళ్ళు తొలగించాలని మనం అడుగుతున్నాం, వాళ్ళు తొలగించడానికి సిద్ధంగా లేరు, వాళ్ళ ప్రమాదం కోసమే పెట్టారు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, తొలగించాల్సింది వాళ్ళు. అడిగేది మనం కేవలం అడిగితే అయ్యే పని కాదు, అది టీచర్లను ఓరియంట్ చేయడం ద్వారా వీళ్ళ సంఖ్యను పెంచితే ఈ సంఖ్య పనిచేస్తా కదా. కాబట్టి మన మెయిన్ రంగం ఏది, మనకు బలం పరిమితంగా ఉన్నప్పుడు ఇతరమైన ఎనర్జీని ఖర్చు పెట్టాలనేది నా పాయింట్. మనకు బలం పరిమితంగా ఉంటే ఇక్కడ ఖర్చు పెట్టడం ఎక్కువ ఉపయోగము, వాళ్ళతో దెబ్బలాడుకుంటూ వీధుల్లోకి ఎక్కడం కంటే ఇది ఎక్కువ ఉపయోగకరం అనే పాయింట్ తప్ప అది పనికిరాని కార్యక్రమం అని కాదు నా ఉద్దేశం. అది చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, అది ఒక రకంగా ప్రచారం అవుతూ ఉంటుంది. మెయిన్ స్టే యాక్టివిటీ లేదా బలం అంతా ఇక్కడ ఉపయోగించాలి, టీచర్లు ఓరియంట్ చేయడం ఉపయోగించాలి అనేది అనే దానికి ఆ పాయింట్ వరకు నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. మీకు మీకు ఇక్కడ ఒక చిన్న తాజా ఉదాహరణ చెప్తాను, కర్ణాటక చిన్న తాజా ఉదాహరణ చెప్తాను. టెక్స్ట్ బుక్లకు సంబంధించి కర్ణాటకలో పెద్ద వివాదం జరుగుతుంది. ఇటీవల కర్ణాటకలో టెక్స్ట్ బుక్లను రివైజ్ చేశారు మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండే వాళ్ళతో మొత్తం టెక్స్ట్ బుక్లు రివైజ్ చేస్తే, ఆ రివైజ్ చేసిన టెక్స్ట్ బుక్లు కొత్త టెక్స్ట్ బుక్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమాజంలో నిరసన వచ్చింది. ఎవరి నుంచి? హేతువాదుల నుంచి కాదు, వివిధ మత శాఖలకు సంబంధించిన వాళ్ళ నుంచి నిరసన వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా వక్రీకరణలు ఉన్నాయంట. ఉదాహరణకు శంకర బసవేశ్వరుడు అని చెప్పి ఒక సంఘ సంస్కర్త ఉండేవాడు, లింగాయత మతం స్థాపించిన ఆయన. ఆయన జెండాన్ని పీకేసి అవతల వారేసి అవసరమే లేదు, బ్రాహ్మణుడే గొప్ప కాదు, అన్ని కులాలు సమానమే, మీకు అంత దేవుడిని పూజించాలనుకుంటే గుడి కూడా బోల్త పండ మెడలో లింగం వేసుకోండి, మీ దేహమే దేవాలయము, పని చేయడమే కాయమే కైవల్యం, అంటే కష్టపడి పనిచేసే మోక్షం అని చెప్పిన ఆయన. అంత రాడికల్ ఆ టైంలో 12th century కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున ఆయన ఫాలోవర్స్ ఉంటారు, సమాజం మొత్తం మీద కూడా ఆయన ప్రభావం ఉంది. అటువంటి బసవేశ్వరుడి చరిత్రలోనే ఆయన బ్రాహ్మణుని తీసేస్తూ వాళ్ళు సిలబస్ లో రాసే సాహసం చేసిన వాళ్ళు కర్ణాటకలో చేస్తే, దానికి వ్యతిరేకంగా లింగాయత మఠాలే ఇప్పుడు పోరాడుతున్నాయి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ లాంటి వాళ్ళ ఆలోచన ఎట్లున్నాయంటే, ఈవెన్ హిందూ మతంలో కూడా భిన్నత్వాన్ని పరిహరించి వాళ్ళదైన ఒక వర్షన్ మాత్రమే దేశం మీద రుద్దాలనేటోళ్ళు. అట్లాంటి పురాణాల కల్పనలన్నీ వాళ్ళతో మార్పు తెప్పించడం అనేది అసాధ్యమైన కోరిక అవుతుంది, అంటే ఇంప్రాక్టికల్ అవుతుంది. ప్రస్తుతం హిందూ మతంలోనే భిన్న మత శాఖలను సహించలేని ఒక ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ హిందుత్వ ఇది, అది ప్రస్తుత పరిస్థితి. దీనికి దానికి వ్యతిరేకంగా అయితే స్ట్రగుల్ జరగాల్సిందే. అయితే ఒక సమస్య ఎప్పుడు ఉంటుంది ఆధునిక సమాజాలన్నిటికీ ఎదురైంది, మనం హేతుబద్ధత శాస్త్రీయ విజ్ఞానము పెంపొందించాలి, క్రిటికల్ గా థింక్ చేయడం నేర్పించాలి. విద్యా విధానం యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు క్రిటికల్ గా ఆలోచన విధానం నేర్పించాలి పిల్లవానికి, అది దాని యొక్క ఆశయం పెట్టుకున్నది. కానీ చివరికి మనకు తెలుసు ఈ పురాణ పాఠాలు తీసేసిన సైన్స్ ను కూడా బట్టి కొట్టించే విద్యార్థులు నడుస్తుంది మనది. కాబట్టి సైన్స్ కూడా ఏదో బ్రహ్మాండంగా చెప్తున్నాం అని కాదు, వాడికి ఇవన్నీ కూడా సైన్స్ కాన్సెప్టే లేదు. వాడికి సైన్స్ నేర్పించిన ఆ పాఠాలు కూడా పరమాధ్వానంగా నేర్పిస్తున్నాం మనం. సో ప్రక్షాళన చేయాల్సిన అవసరం విద్యా విధానాన్ని అయితే. కాబట్టి అయితే ప్రాచీన చరిత్రను ప్రాచీన ఎపిక్స్ ని సాహిత్యాన్ని పిల్లలకు పరిచయం చేయాలన్నా వద్ద, ఆధునిక మానవునికి పరిచయం ఉండాలన్నా లేదా అనేటువంటి ఒక సమస్య ఉంటుంది. దానికి సంబంధించిన ఒక చర్చ కూడా ఉంది, దాన్ని ఏ పద్ధతిలో బోధించాలని దానికి సంబంధించి కూడా ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ నుంచి కూడా మనం నేర్చుకుంటూ మనదైన ఒక వైఖరి ఏర్పరచుకోవడం అవసరం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.